नमस्ते वेलकम टू तेरचाटू राजकीयम मूड दशाब्दाल पाटू तिरुगुलेनी आधिपत्यं कनबर्चिना सीपीआई इप्पुडु मुनुगोडुलो चेतुलेत्तेयडानिकी कारणमेंटी सीपीआई उप एन्निकल्लो टीआरएस कु मद्दतु प्रकटिंचडं कम्यूनिस्टुल्लो प्रकंपनलु सृष्टिस्तोंदा आ नियोजकवर्गंलो इप्पटिके 5 सार्लु गेलिचिन सीपीआई पोटी चेयकपोवडं वेनुक कारणालेंटी टीआरएस कु मद्दतु इव्वडं पट्ल आ पार्टी क्याडर्लो तीव्र असंतृप्ति व्यक्तमवुतोंदा असलु ఎర్ర సైన్యంలో వ్యక్తమవుతున్న అభిప్రాయం ఏంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో మునుగోడులో ఉపయెన్నిక అనివార్యమైంది అయితే ఇప్పుడు ఆ ఉపయెన్నికకి కమ్యూనిస్టులు కల్లోలం రేపుతోందా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టుగా కమ్యూనిస్టులు ఎర్ర గులాబీలుగా మారారా అనే ప్రచారం జోరుగా సాగుతోంది దాదాపు 30 ఏండ్ల పాటు మునుగోడు నియోజకవర్గాన్ని శాసించిన భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఏమైంది నియోజకవర్గంలో పట్టుకోల్పోయారా ఎందుకు పొత్తుకు సిద్ధమయ్యారు పార్టీ క్యాడర్లు తలెత్తుతున్న ప్రశ్నలు తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది ఈసారైనా సీపీఐ పోటీ చేసి తన ఓటు బ్యాంకును నిలుపుకుంటుందేమోనని అంతా భావించారు కానీ అందుకు విరుద్ధంగా టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించి కమ్యూనిస్ట్ శ్రేణులను నైరాశ్యంలోకి నెట్టేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ ఓటు బ్యాంకు నేటికి బలంగానే ఉందనేది ప్రచారంలో ఉంది దీంతో సీపీఐ రాష్ట్ర నాయకత్వం నిర్ణయంపై మునుగోడు సీపీఐ శ్రేణులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 1967 నుంచి ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి ఇందులో భారత కమ్యూనిస్ట్ పార్టీ 8 సార్లు పోటీ చేయగా 5 సార్లు తిరుగులేని విజయం సాధించింది కాగా కాంగ్రెస్ 6 సార్లు గెలుపొందింది టిఆర్ఎస్ మాత్రం 2014 లో మాత్రమే గెలిచింది అయితే మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి జనరల్ స్థానం రిజర్వ్ కావడం గమనార్హం సిపిఐ పార్టీ 1985 1989 1994 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టింది అనంతరం 2004 2009 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గెలిచింది ఈ 5 సార్లు గెలిచిన ఎన్నికల్లో సిపిఐ సగటు ఓట్లు 50,000 కు పైగా ఉండడం గమనార్హం మునుగోడు సిపిఐ నుంచి ఉజ్జిని నారాయణరావు 3 సార్లు పల్లా వెంకటరెడ్డి ఉజ్జిని యాదగిరిరావు చెరోసారి విజయం సాధించారు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో ప్రతిసారి దాదాపుగా సిపిఐ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడవడం గమనార్హం మునుగోడు నియోజకవర్గంలో సిపిఐ హవా 2009 వరకు కొనసాగింది ఆ ఎన్నికల్లోనూ విజయం సాధించింది కానీ ఊహించని విధంగా 2014 ఎన్నికల్లో సిపిఐ పార్టీ 4వ స్థానానికి పడిపోయింది నిజానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో క్రియాశీలకంగా టిఆర్ఎస్ తో పాటు సిపిఐ పోరాడింది అలాంటిది 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 69496 ఓట్లు సాధించి గెలుపొందితే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పాల్వాయి శ్రవంతి 27441 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డి సైతం 27434 ఓట్లతో మూడో స్థానంలో సిపిఐ అభ్యర్థి పల్లా వెంకటరెడ్డి 20952 ఓట్లతో నాలుగో స్థానంలో నిలబడడం గమనార్హం వాస్తవానికి 2009 ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి ఉజ్జిని యాదగిరిరావు 57383 ఓట్లతో గెలుపొందితే 2014 ఎన్నికలు వచ్చేసరికి మాత్రం 20952 ఓట్లతో నాలుగో స్థానంలో నిలబడడం కొసమెరుపు దీనంతటికీ ప్రధాన కారణం సిపిఐ పార్టీ చేజేతుల తన ప్రాబల్యాన్ని వదులుకోవడమేననే ఆరోపణలు లేకపోలేదు మునుగోడు నియోజకవర్గాన్ని 50 ఏండ్ల పాటు సిపిఐ తన ప్రభావాన్ని చూపింది ఇందులో 25 ఏండ్ల పాటు మునుగోడు నుంచి గెలిచి తన చేతిలోనే నిలుపుకుంది
నిత్యం ప్రజా పోరాటాలపై స్పందిస్తూ ప్రజల సమస్యలే తమ సమస్యలుగా సిపిఐ మునుగోడులో పోరాడింది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు సిపిఐకి బ్రహ్మరథం పట్టారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో సిపిఐ చెప్పిందే వేదంగా మారింది. కానీ 2014 ఎన్నికల్లో అనూహ్యంగా ఘోర పరాభవాన్ని చవిచూసింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సిపిఐ ఎందుకు పతాక స్థాయి నుంచి అధఃపాతాలానికి పడిపోయిందని అంశాన్ని బేరీజు వేసుకోవడంలో విఫలమైంది. అయితే 2018 ఎన్నికల్లో పొత్తులో భాగంగా సిపిఐ పోటీ చేయకపోవడం, తదనంతరం మునుగోడు ప్రజా సమస్యలపై సిపిఐ తన వాణిని వినిపించకపోవడంతో ప్రజలకు దూరమైందని చెప్పాలి. చూడాలి మరి సిపిఐ పార్టీ క్యాడర్ ఎలా వ్యవహరిస్తుందో.